నీటి కరువు, ఆహార సంక్షోభం లాంటి పరిస్థితులు కొన్ని దేశాల్లో కనిపిస్తుంటాయి. కానీ విచిత్రంగా ఒక్క దేశం పాల కోసం అలమటిస్తోంది. ఓవైపు స్వయం ఉత్పత్తి కష్టమవుతుండగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలన్నా ఆంక్షల కారణంగా అది సాధ్యం కావటం లేదు. ఇంతకీ ఆ దేశమేది? ఆ దేశ ప్రజలు పాల కోసం ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు? క్యూబా చిన్న చిన్న ద్వీపాలతో కూడిన దేశం. ఈ చిన్న కంట్రీ ఇప్పుడు పాల కోసం అలమటిస్తోంది. వైద్య రంగంలో అభివృద్ధి సాధించిన క్యూబాలో ఇప్పుడు పాలు దొరకడం కష్టమైపోయింది. నిజానికి ఈ దేశంలో పాల కొరత ఇప్పటిది కాదు, గత 30 ఏళ్ల నుంచి పాల ఉత్పత్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడైతే ఈ పాల కోసం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రధానంగా పాల కోసం క్యూబా, న్యూజిలాండ్, బెల్జియం, ఉర్గ్వేపై ఆధారపడుతోంది. అయినప్పటికీ దేశంలో అందరికీ కావలసిన మొత్తంలో లభించడం లేదు. ఏడాది పొడవుగా ఒక వ్యక్తికి కేవలం 39.5 లీటర్ల పాలు మాత్రమే లభిస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రతి వ్యక్తికి రోజుకు సగం గ్లాస్ కూడా అందడం లేదన్నమాట. 7 ఏళ్ల వయసులోపు ఉన్న పిల్లలకు సబ్సిడీ కింద ప్రతిరోజు లీటర్ పాలను అందిస్తామని క్యూబాలో కమ్యూనిజం పాలన మొదలైనప్పుడే ఆనాటి అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ హామీ అమలు కావడం లేదు. దీనికి కారణం పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోవడమే. దీంతో చిన్నారులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి పాలు అందడం లేదు. క్యూబా ప్రభుత్వం రాయితీలో పాలు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. బాగా డబ్బున్న కొంతమంది పాలను అధిక ధరని చెల్లించి కొంటున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో పాల పొడి ధర $6 నుంచి $8 పలుకుతోంది. అంటే మన కరెన్సీలో దాదాపు 450 నుంచి 600 రూపాయలన్నమాట. దీన్ని బట్టి అక్కడ కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. క్యూబాలో పాల ఉత్పత్తికి ప్రధాన ఆధారం ఆవులు. కానీ అక్కడ ఆవులు బలహీనంగా ఉంటాయి. అంతేకాదు, వాటిని మేపడానికి తగినంత వనరులు అందుబాటులో లేవు. దీంతో పాల ఉత్పత్తి తగ్గిన తర్వాత అక్కడి రైతులు వాటిని కబేలాలకు అమ్మేస్తున్నారు. కానీ క్యూబా ప్రభుత్వం ఆవుల వధకు తీవ్ర వ్యతిరేకం. పైగా ఎవరైనా ఆవులను వధ కోసం విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. అలా చేసిన వారికి 3 నుంచి 8 ఏళ్ల జైలు శిక్ష విధిస్తుంది. అంత కఠినమైన చట్టాలను క్యూబా అమలు చేస్తోంది. అయినా ఆవుల వధ మాత్రం ఆగడం లేదు. పైగా తీవ్రమైన ఆహార సంక్షోభం కూడా ఆవుల వధకు కారణమవుతోంది. మాంసం కోసం కొందరు ఆవులను ఎత్తుకెళ్తున్నారు. ఇక పాల ఉత్పత్తి కోసం రైతులకు క్యూబా సర్కార్ ప్రోత్సాహకాలు అందిస్తోంది. కానీ సకాలంలో నగదు రాకపోవడం, ఖర్చులకు ఏమాత్రం సరిపోకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి లీటర్ పాలకు ప్రభుత్వం నుంచి $0.71 లభిస్తోంది. అయితే బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవడం వల్ల $1.46 వరకు రైతులకు గిట్టుబాటు అవుతోంది. ఇక పాల ఉత్పత్తిదారులు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య రవాణా. ఇప్పటికీ అక్కడ గాడిద బండ్లపై పాలు రవాణా చేస్తున్నారంటే రవాణా సౌకర్యాలు ఏ మేరకు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. క్యూబాలో పాల కొరతకు పరోక్షంగా అమెరికా, ఆ దేశం విధిస్తున్న ఆంక్షలు కూడా ఓ కారణమని చెప్పవచ్చు. అమెరికా, క్యూబా మధ్య దశాబ్దాల నుంచి వైరం ఉంది. క్యూబాకు ఎగుమతులను ప్రోత్సహించేందుకు అమెరికా ససేమేరా అనేసింది. అయితే ఈ పరిస్థితి 2000 సంవత్సరం నుంచి కాస్త మారింది. ముందస్తు చెల్లింపులు చేస్తే సరుకులు ఎగుమతి చేయాలని అమెరికా పలు కంపెనీలకు ఆదేశించింది. అగ్రరాజ్యమే ఆంక్షలు విధించిన నేపథ్యంలో క్యూబాకు సహకరించేందుకు అమెరికా మిత్రదేశాలు కూడా వెనకాడుతుంటాయి. ఇక కరోనా సమయంలో అమెరికా ఆంక్షలతో క్యూబా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. వివిధ ప్రాంతాల నుంచి రావాల్సిన సరుకులన్నీ ఓడల్లోనే ఉండిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు సాధించిన క్యూబాలో తక్షణమే క్షీర విప్లవం అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని అక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు.